టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కష్టాల మీద ధ్యాస లేకపోవడం విచారకరం. ఎంబడే వారి యొక్క నష్టపరిహారాన్ని అంచనా వేయించి ఎక్కడ ఎలాంటి పంటలు నష్టం జరిగినా, పండ్ల తోటల నష్టం జరిగినా ఆ నష్టాన్ని ఎంబడే ఆయా జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారుల ద్వారా ఆ సమాచారాన్ని తెప్పించుకొని వారికి ఎంబడే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సందర్భం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రెవెన్యూ ఉద్యోగుల పైన ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యల తీరు నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు తన రాష్ట్రంలో రెవెన్యూ అధికారుల అవినీతి ఉందని చెప్పుకుంటుంటే అవినీతి పరుడు ముఖ్యమంత్రి అధికారుల కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. జైసా రాజా వైసా ప్రజా అన్నట్టు ఈరోజు రెవెన్యూ అధికారులను మీరు మాట్లాడుతున్నారంటే మరి మీరు కూడా పెద్ద అవినీతి పరుడనే విషయాన్ని ఒప్పుకున్నట్టుగా ఈ సందర్భంగా మేము అందరం కూడా భావిస్తాము. ప్రజలకు సేవలు అందించినటువంటి పరిస్థితులు లేకపోయినటువంటి సందర్భంగా ఈరోజు రెవెన్యూ అధికారులను మరి అవినీతి పరులు, మరి వ్యవస్థనే మార్పు చేయాల్సినటువంటి అవసరం ఉందని, విఆర్ఓ స్థాయి అధికారులను పంచాయతీరాజ్లో కలపాలని, మరి మండల స్థాయి ఉన్నటువంటి ఆర్ఐనల్ వాళ్ళని అగ్రికల్చర్ దాంట్లో కలపాలని, ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ చట్టాలని మార్పు తేవాలని, మున్సిపల్ చట్టాల్లో మార్పు రావాలని, అనేక చట్టాల్లో మార్పు కాదు ఇక్కడ కావాల్సింది. చట్టాల్లో మార్పులు అవసరమైన చోట చేసుకోవచ్చు, దాంతో ఇది లేదు. కానీ అసలైన మార్పు తేవాల్సింది ఏదైతే మీరు అవినీతి మీద మాట్లాడుతున్నారో, అవినీతిని ఇప్పటిదాకా రూపం అవ్వలేకపోయినటువంటి మీరు చట్టాలు మారుస్తే ఎట్లా అవినీతి మారుతుందో, ఎట్లా అవినీతి పోతుందో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతిని రూపు మార్పలేక మీ హయాంలో అవినీతికి మొత్తం రెక్కలొచ్చి స్వేచ్ఛా విహంగాలుగా ఎగురుతూనే అవినీతి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారి ఎన్నికల్లో పెడుతున్నటువంటి ఖర్చు తీరు, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో విచ్చలవిడిగా వారు చేస్తున్నటువంటి ఖర్చును చూసుకుంటేనే ఈరోజు అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అభ్యర్థి కూడా ముందుకు రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు వేల కోట్ల రూపాయలతో ఎన్నికల్లో మరి ఈరోజు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే విషయానికి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎన్నికలు ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ మరి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ రాకముందే ఎందుకు పోతున్నారు? పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాలేదు, రావడం రాలేకపోతా ఉంది కాబట్టి ఆ సమాచారం ముఖ్యమంత్రికి స్పష్టంగా ఉంది కాబట్టి ఈ ఎన్నికలు ఆదిలాబాద్గా రిజల్ట్ వచ్చే లోపలనే ఈ లోకల్ బాడీ సెలక్షన్లు ముగించుకోవాలి, అధికారం ఉందని చెప్పేసి మళ్ళీ కింద లోకల్ బాడీస్లో ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వాటన్నిటి కూడా చేజిక్కించుకునేటటువంటి ఒక దురాశతోనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కు ముందు పోతుందంటే విషయం. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకు పోకూడదు? ఎంత అంత అర్జెంటుగా ఈ టైం లోపల చేయాల్సినటువంటి అవసరమే ఉంది? వారికి అంత విశ్వాసమే ఉంటే 16 స్థానాలు గెలుస్తున్నామంటారు. 16 స్థానాలు గెలిచేటటువంటి అటువంటి నమ్మకం మీకుంటే ఈ ఎలక్షన్లు ముందు పోవాల్సినటువంటి అవసరమే ఉంది? మీరు ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా ఘోర పరాభవాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోతా ఉంది. అందుకే అంతకంటే ముందే లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా చేజిక్కించుకోవాలనేటటువంటి ఒక దురాలోచనతోనే ఈరోజు ముందస్తు ఈ యొక్క ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఎన్నికల్లోపే చేస్తే రిజల్ట్ లోపలనే చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చెప్తున్నాను 32 జిల్లా పరిషత్లు మావే అని. అంటే ఈరోజు 32 జిల్లా పరిషత్లు ఎందుకు? ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చినాక మళ్ళీ ఎన్నికలు పోతే 32 కావు కదా, దాని సగం కూడా వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ముందే ఎన్నికలు పోయా 32గా 16 గెలుస్తున్నాం 16 గెలుస్తామని మళ్ళీ మోసం చేసి మళ్ళీ ఈ విధంగా గెలిచినటువంటి ప్రయత్నం ఒక మైండ్ గేమ్ తప్ప, మీరు లోకల్ బాడీస్లో కూడా 32 జిల్లా పరిషత్లు మీరు గెలుచుకునే పరిస్థితి లేదు అని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. జిల్లా పరిషత్లు కానీ మండల పరిషత్లు కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ పైన. మరి రేపు వచ్చేటటువంటి ఎన్నికలు కూడా బీజేపీ పార్టీకి ఇప్పటిదాకా గ్రామీణ ఓటర్ల పైన దృష్టి గతంలో పెద్ద ఎత్తున పెట్టలేదు. ఈరోజు ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఈరోజు బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ప్రజల లోపల విశ్వాసం కోల్పోయింది, ప్రజల లోపల నాయకత్వం విశ్వాసం కోల్పోయింది,
రాష్ట్ర నాయకత్వం, దేశ నాయకత్వం ఈరోజు ప్రజల లోపల రోజు రోజుకు విశ్వాసం కోల్పోతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఆల్టర్నేట్ గా టీఆర్ఎస్ ను ఏ విధంగా ఎదుర్కోవాలన్నా కేవలం బీజేపీ పార్టీనే రేపు భవిష్యత్తులో ప్రత్యామ్నాయం. కాబట్టి ఇక్కడ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించుకునే దిశగా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టిందనే విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందరినీ కూడా ఆదుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా పథకాలను ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న తరుణంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే 2023 నాటికి ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ దిశగా మరి రేపు కేంద్రంలో రాబోయేటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం కూడా అనేక కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో చేపట్టబోతుందని కూడా ఈ సందర్భంగా